పిఠాపురం ఆర్ఆర్ బిహెచ్ఆర్ స్కూల్ నందు ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమర్ ఆలిషా కూలింగ్ ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీ, పాఠశాల హెడ్ మాస్టర్ వేణుగోపాల్, అహ్మద్ ఆలిషా, ఖలీల్ షా, కోడెపూడి శంకర్రావు, అలవరపు నాగేష్, రేఖా ప్రకాష్, సానబోయిన కృష్ణ కుమార్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. వాటర్ ప్లాంట్ ఇస్తా అని చెప్పాను నానా. ఈ రోజు కరెక్ట్ గా ఈ రోజుకి 2 వారాలు అయింది, 14 రోజులు అయింది. ఒక రోజు ముందుగా నెలాఖరికి ఇస్తాను నాని ఒక రోజు ముందుగానే ఇచ్చేసాను ఆర్వో వాటర్ ప్లాంట్. చల్లగా ముందుగా పరిశుభ్రమైనటువంటి నీరు, చల్లని నీళ్లు మీకు అందుబాటులో ఉంచాను. నేను మీలాగే స్కూల్లో చదువుకున్నాను, ఇలాగే మీలో మీలాగే లైన్లో నుంచొని మీ పెద్దలు చెప్పే సంభాషణ విన్నాను. ఈరోజు నేను మీ ముందు వచ్చి ఈ ఉపన్యాసం చెప్తున్నాను. కాబట్టి నీటి యొక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రోజుకి 4 నుంచి 5 లీటర్లు మంచినీళ్ళు తాగాలి. ఎందువల్ల చెప్పండి? బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై అవ్వాలి. మనిషికి రోజు 5 లీటర్ల వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది బాడీలో. 5 లీటర్లు మంచినీళ్ళు తాగలిగితే మన బ్లడ్ అంతా ప్యూరిఫై అవుతుంది. ఏ రకమైనటువంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. నీటి వల్ల వచ్చే రోగాలు ఏంటి చెప్పండి? డయేరియా, జాండీస్, టైఫాయిడ్, అంతేనా? ఈ 3 రోగాలు రాకుండా ఉంటాయన్నమాట నీళ్ళు శుభ్రమైన నీళ్ళు తాగడం వల్ల. ఈ 3 రోగాలు వచ్చినట్లయితే సుమారు మనకి 2 నుంచి 3 వారాల పాటు జ్వరం కానీ, లేకపోతే జాండీస్ వల్ల కానీ, లేకపోతే డయేరియా రావటం వల్ల కానీ 2 వారాల కాలం మనకు పోతుంది అనారోగ్యం వల్ల. స్కూల్ సెలవు పెట్టవలసి వస్తుంది, ఇంట్లో కూర్చోవలసి వస్తుంది. అందువల్ల ఈ రోగాలు రాకుండా ఉండాలంటే మనం శుభ్రమైనటువంటి నీరుని ప్రతిరోజు మనం తాగలిగితే మనకు రక్తం శుద్ధి కాబడుతుంది, జాండీస్, టైఫాయిడ్, డయేరియా అనేటువంటివి రాకుండా ఉంటాయి. అదేవిధంగా మనం చక్కని ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత శుభ్రంగా మనం మన కాన్సన్ట్రేషన్ మనకు చదువుకోవడానికి వీలు పడుతుంది. కనుక మీ యొక్క సౌకర్యార్థం మీకు చక్కని ఆరోగ్యంతో చక్కగా అందరూ చదువుకొని మంచి మార్కులతో మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఉద్దేశం చేత నా వంతు సహకారం ఈ పాఠశాలకు ఒక ఆర్వో ప్లాంట్ శుద్ధి అయినటువంటి చల్ల నీరుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరందరూ చక్కగా నీళ్లు తాగుతూ ఉండాలి. అది కూడా నీళ్లను పొదుపుగా వాడుకోవాలి. అంటే మనం ఎక్కడ వృధా చేయకూడదు ఈ నీళ్లను. మన ఇంట్లో కొళాయి తిరుగుతుంటే మనం వదిలేస్తుంటాం. కొళాయిని మనం ఎంతకాలం వాడుకోవాలో అంతకాలం వాడుకొని మళ్ళీ అది కట్టేయాలి. అది కూడా బయట కూడా ఎవరైనా కొళాయిలు వదిలేసి బయటకు నీరు వృధా చేస్తుంటే మనం వాళ్ళకి చెప్పాలి, నీళ్ళు వృధా చేయకండి, మీ తాగే నీరు అని చెప్పి మనం తెలియజేయాలి. అదేవిధంగా మనకు అవకాశం ఉన్నంత వరకు మనం 3 మొక్కలు నాటి వాటికి నీళ్లు పోయడం వేసవకాలంలో మనం ఒక సేవ కింద మనం భావించగలిగినట్లయితే మొక్కలు పెరుగుతాయి, వర్షాలు పడతాయి, నీళ్లు మనకు కావలసినంత నీరు భూమిలో రీఛార్జ్ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గ్రహించి ఈ యొక్క విద్యాపరంగా మనం నేర్చుకున్నటువంటి పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి విషయాలు మనం ఆచరణలో పెట్టగలిగినట్లయితే అది కూడా ఒక స్ఫూర్తి అందరికీ తెలియబడుతుంది. కాబట్టి స్ఫూర్తి అనేటువంటి ప్రోగ్రామ్కి మీకు వచ్చి నా స్ఫూర్తిని మీకు తెలియజేశాను. అదేవిధంగా మీరు కూడా నా వలే ఒక స్ఫూర్తిగా దాయకం తీసుకు స్ఫూర్తిదాయకంగా ఉన్నట్లయితే ఒక చక్కని సమాజాన్ని మనందరం కూడా భవిష్యత్తులో ఏర్పరచుకునే అవకాశం కలుగుతుంది. ఈ విధంగా నా వలే మీరు కూడా రేపు పొద్దున పెద్దవారై ఒక చక్కని సేవాపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖిలో భవంతు.